హాయ్ హలో నమస్తే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు భారత ప్రజలకు హక్కులు ప్రసాదించబడ్డటువంటి దినం భారతదేశానికి సరిహద్దులు గీయబడ్డ స్వాతంత్రం వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది అసలైన రోజు ఈరోజు మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన తర్వాత భారత పార్లమెంటుకు అప్పగించినటువంటి ఆ మూల్యమైనటువంటి గ్రంథంలో ఘనతంత్ర అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తలకాయను లెక్కబెట్టి ఆ తలకాయల కన్నింటికి సమానమైనటువంటి న్యాయం సమానమైనటువంటి స్వేచ్ఛ సమానమైనటువంటి అవకాశాలు ఇవన్నిటిని కల్పించే విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో మొత్తానికి భారతదేశ ప్రజలకు అసలైన స్వాతంత్ర దినం ఇదేగా చెప్పుకోవచ్చు హద్దులు గీయబడినటువంటి స్వాతంత్రం కంటే రిపబ్లిక్ డే దానికంత ఒకదానికొకటి విశిష్టమైనది అందుకే ఇవాళ క్యూన్యూస్ ఆఫీస్ పైన కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ప్రజలారా ఈ భారత రాజ్యాంగం ఇచ్చిందే ఆర్టికల్ నైన్టీన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారమే ప్రజలు ప్రశ్నించవచ్చు ప్రజలు వాక్చాతు తన వాక్స్వాతంత్రాన్ని బహిర్గతం చేసుకోవచ్చు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని భారత రాజ్యాంగం ఇచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ నడవాయి ఎందుకంటే ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అని కొత్తది నడుస్తూ ఉంటుంది కాబట్టి సాధారణంగానే వీటిని అంచివేసేటువంటి కార్యక్రమం సో మొత్తానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వాడుకుంటూ ఆ హక్కుల ద్వారా హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది కాబట్టి వీటన్నిటిని వాడుకుంటూ అమూల్యమైనటువంటి గ్రంథం భారతదేశ ప్రజ ప్రతి పౌరుడు ఒక పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవాలి భారత రాజ్యాంగ పుస్తకాన్ని అది పెట్టుకుంటే భారత రాజ్యాంగాన్ని చదువుకుంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనకున్న హక్కులేంటి విధులేంటి మొత్తం తెలిసిపోతాయి కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం రోజు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగ పుస్తకాన్ని పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ இக்கா மார்னிங் நியூஸ்லே கெள்தான்